ఈ రోజు మనం మువావి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి ట్వంటీ మినిట్స్ చూద్దాం ఈ సాఫ్ట్వేర్ యూట్యూబ్ క్రియేటర్స్ కి చాలా బాగుంది ఈ సాఫ్ట్వేర్ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇందులో మనకి త్రీ ప్లాన్స్ ఉంటాయి ఫస్ట్ ప్లాన్ వచ్చేటప్పటికి బేసిక్ ప్లాన్ ఈ ప్లాన్ మాత్రం తీసుకోకండి ఇందులో చాలా ఆప్షన్స్ తగ్గుతాయి మనకి సెకండ్ ప్లాన్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లైఫ్ టైం వన్ పీసీకి కి యూస్ చేసుకోవచ్చు ఇంక్లూడెడ్ వ్యాడ్తో పాటు కలిపి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అదే మీరు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టారు అనుకోండి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కానీ మనకి స్క్రీన్ రికార్డ్ ఒకటి ఫ్రీగా వచ్చింది అలాగే మీడియా ఫైల్స్ కన్వర్షన్ ఈ రెండు యాడ్ అవుతాయి మీ దగ్గర ఒకవేళ స్క్రీన్ రికార్డర్ ఉంటే సెకండ్ ప్లాన్ తీసుకోండి మీకు ఒకవేళ స్క్రీన్ రికార్డర్ కూడా కావాలి అంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి పర్చేస్ చేయండి ఇది వచ్చేటప్పటికి విండోస్ వెర్షన్ కి ఈ వెబ్సైట్ లింక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ చెక్ చేయండి అదే మీకు ఒకవేళ మ్యాక్ వెర్షన్ కావాలి అంటే ఇక్కడ మ్యాక్ అని ఉంటది మ్యాక్ మీద క్లిక్ చేశారంటే ఈ విండోస్ ప్లేస్ లో మ్యాక్ వచ్చింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్లో మీరు హిట్ ఫిలిం ఎక్స్ప్రెస్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ట్రై చేయొచ్చు ఈ లింక్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత కనబడే మొత్తాన్ని మూవావి యూజర్ ఇంటర్ఫేస్ అంటాం ఈ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి ఒక టూ మినిట్స్ లో చెప్తాను టూ మినిట్స్ లో మీకు ఈ సాఫ్ట్వేర్ మీద ఒక ఐడియా వచ్చుద్ది అలాగే సాఫ్ట్వేర్ ఈజీ అనిపించుద్ది ఇక్కడ మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా ఇక్కడ మనం వీడియో ఫైల్స్ జేబీజీ ఫైల్స్ ఆడియో ఫైల్స్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫైల్ ఇంపోర్ట్ ద్వారానే కాదు కింద మీడియా బిన్ అని ఉంటుంది ఇక్కడి నుంచి అయినా మనం ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం టైమ్ లైన్లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం దీన్నంతా మనం టైమ్ లైన్ అంటాం ఎడిటింగ్ అంటే మనం వీడియోస్ స్ప్లిట్ చేయడం ట్రిమ్ చేయడం ట్రాన్సాక్షన్స్ అప్లై చేయడం ఫిల్టర్స్ అప్లై చేయడం ఇదంతా మనం టైమ్ లైన్లోనే చేస్తాం మనం వీడియోని స్ప్లిట్ చేయొచ్చు అన్నా కదా ఇలా స్ప్లిట్ చేయాలి అన్న క్రాప్ చేయాలి అన్న మనకు కొన్ని టూల్స్ కావాలి టూల్స్ అన్ని ఈ లైన్లో ఉంటాయి దీన్ని మనం టూల్ బార్ ఉంటాం అలాగే వీడియోకి ట్రాన్సెక్షన్ ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు అన్నా కదా చూడండి ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఉంటాయి అలాగే దీని కింద ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అలాగే మనం టైటిల్స్ అప్లై చేసుకోవడానికి అలాగే మనం స్టిక్కర్స్ అప్లై చేసుకోవడానికి ఇంకా కిందది వచ్చేటప్పటికి ఎడిషనల్ టూల్స్ ఉంటాయి వీడియోకి సంబంధించిన టూల్స్ ఆడియోకి సంబంధించిన టూల్స్ ఇంకా మనకి ఫైనల్ గా ఇక్కడ ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా దీన్ని మనం పోగ్రామ్ మౌంటర్ అంటాం ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేదల్లా ఈ పోగ్రామ్ మౌంటర్ లో కనబడుద్ది ఇంకా మనం వీడియో ఎడిటింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆప్షన్లు అన్నిటి గురించి చూద్దాం ఇక్కడ మనకి ఫైల్ ఇంపోర్ట్ అని ఉంది కదా ఇందులోకే వచ్చి మనం ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేయక్కర్లా మనకి దాని కింద బిన్ అనే ఆప్షన్ ఉంటుందండి మీడియా బిన్ ద్వారా కూడా మనం ఫైల్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసామంటే మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వెళ్ళుద్ది ఇక్కడ నాకు కావాల్సిన ఫైల్స్ వరకు ఇంపోర్ట్ చేస్తున్నా కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీకు ఏమేమి ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి త్రీ వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా అలాగే ఇక్కడ ఫైర్ లోగో ఉంది అలాగే ఒక ఎంపీ త్రీ ఫైల్ ఒక జేపీజీ ఫైల్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నానంటే ఆ ఫైల్స్ వరకు ఇంపోర్ట్ అవుతాయి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మనకి మీడియా బిన్ ఉండగా మళ్ళీ ఫైల్ ఇంపోర్ట్ ఆప్షన్ ఎందుకు అని ఈ ఫైల్ ఇంపోర్ట్ ఆప్షన్ లో ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి రికార్డ్ వీడియో క్యాప్చర్ స్క్రీన్ షాట్ రికార్డ్ ఆడియో క్విక్ వీడియో ప్రజెంట్ అయితే ఈ ఆప్షన్ల గురించి అక్కర్లేదు నేను ఈ వీడియో ఎండింగ్ లో లేకపోతే సెకండ్ క్లాస్ లో గానీ ఈ ఆప్షన్ల గురించి చూద్దాం నేనైతే ఈ సాఫ్ట్వేర్ లో ప్రతి ఆప్షన్ డీటెయిల్ గా టచ్ చేస్తాను మనకి ఫుల్ కోర్స్ కూడా ఎక్కువ టైం ఏం రాదు వన్ అవర్ ఉంటది ఈ వన్ అవర్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా ఫైల్స్ వచ్చేటప్పుడు మీడియా బిన్ లో ఉన్నాయి మీడియా బిన్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోని టైమ్ లైన్ లోకి డ్రాగన్ డ్రాప్ చేయండి మీరు టైమ్ లైన్ లో ట్రాక్స్ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీకు వీడియో సింబల్ కనబడుతుంది కదా ఇది మనకి వీడియో ట్రాక్ పైన టీ అని కనబడుతుంది కదా ఇది వచ్చేటప్పటికి టైటిల్స్ కి సంబంధించిన ట్రాక్ అలాగే కింద ఆడియో సింబల్ కనబడుతుంది కదా ఇది మనకి ఆడియో ట్రాక్ సపోజ్ నాకు ఇంకో వీడియో ట్రాక్ కావాలనుకోండి డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా మనం పైకి డ్రాగన్ డ్రాప్ చేస్తే మనకి సపరేట్ ట్రాక్ రాదు సేమ్ ట్రాక్ లో వచ్చింది ఇప్పుడు మీకు వీడియో ట్రాక్ ఇంకోటి కావాలనుకోండి దీన్ని సింపుల్ గా పైకి డ్రాగన్ డ్రాప్ చేశారంటే ఆటోమేటిక్ గా సెకండ్ వీడియో ట్రాక్ కూడా వచ్చింది ట్రాక్ లో ఉన్న ఫైల్ ని డిలీట్ చేస్తున్నా మనకి వీడియో ట్రాక్ అలాగే ఉంటుంది మన ట్రాక్స్ ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ యాడ్ ఎక్స్ట్రా ట్రాక్ అని ఉంది కదా యాడ్ వీడియో ట్రాక్ అన్నారంటే ఇంకో వీడియో ట్రాక్ మీకు యాడ్ అయిపోద్ది ఒకవేళ మీకు ట్రాక్ వద్దు అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి డిలేట్ ట్రాక్ అన్నారంటే ఆ ట్రాక్ డిలేట్ అయిపోద్ది ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియోను ప్లే చేయాలి అంటే ఇక్కడ మనకి ప్లే బటన్ ఉంటుందండి ఇక్కడ క్లిక్ చేసామంటే వీడియో ప్లే అవుద్ది మళ్ళీ అక్కడే క్లిక్ చేసామంటే వీడియో స్టాప్ అవుద్ది ఇలా కాకుండా షార్ట్ కట్లు అలవాటు చేసుకోండి కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో ప్లే అవుద్ది మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో అన్నది స్టాప్ అవుద్ది నెక్స్ట్ ఇక్కడ ఒక రెడ్ స్టిక్ కింద కనబడుతుంది కదా దీన్ని మనం ప్లే హెడ్ అంటాం ఈ ప్లే హెడ్ మనకి చాలా ఇంపార్టెంట్ సపోజ్ మీరు వీడియో స్ప్లిట్ చేయాలనుకోండి ఈ ప్లే హెడ్ పొజిషన్ సెట్ చేసుకొని ఇక్కడ మనకి స్ప్లిట్ చేయడానికి టూల్ ఉంటుంది ఇది క్లిక్ చేసామంటే మన వీడియో స్ప్లిట్ అయిపోద్ది ఇదో బిట్ ఇదో బిట్ ఇలా మనం వీడియో స్ప్లిట్ చేయడానికి మనం స్ప్లిట్ చేయడానికే కాదు సపోజ్ నేను ప్లే హెడ్ ఇక్కడ పెట్టాను అనుకోండి మన వీడియోలో అక్కడ ఉన్నట్టు మీరు ఈ మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అప్లై చేయాలి అంటే మీరు ప్లేహెడ్ కట్ట సెట్ చేసుకొని ఫిట్ చేసి ఆ మధ్యలో ట్రాన్సాక్షన్ అప్లై చేస్తాం చూడండి ఈ వీడియో ఎండింగ్ అయ్యేలోపు ఈ ప్లే హెడ్ మీద మీకు ఒక ఐడియా వచ్చింది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో అయినా ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి అండు రీడు అండు అంటే మనం వన్ వన్ స్టెప్ చెప్పిన బ్యాక్ వెళ్ళచ్చు రీడు అంటే వన్ వన్ స్టెప్ చెప్పిన ఫ్రంట్కి వెళ్ళచ్చు సపోజ్ నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేశాను అనుకోండి ఇక్కడ నీ వీడియో స్ప్లిట్ చేశా కదా స్ప్లిట్ చేయక ముందు దగ్గరికి వెళ్ళిపోతాం కంట్రోల్ జెడ్ అని వన్ టైం ప్రెస్ చేసా ఇలాగ మీరు కంట్రోల్ జెడ్లు ఎన్ని టైమ్స్ ప్రెస్ చేస్తే మన సాఫ్ట్వేర్లో ఎంత వరకు అవైలబుల్గా ఉందో అన్ని టైమ్స్ వరకు బ్యాక్ వెళ్ళొచ్చు చూడండి కంట్రోల్ జెడ్లు ప్రెస్ చేసిన స్టార్టింగ్కి వచ్చా లేదు నీ ఫ్రంట్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ వై చూడండి మనం వీడియో స్ప్లిట్ చేసిన దగ్గరికి నార్మల్గా వచ్చేసాం ఈ మీకు బటన్స్ కింద కావాలి అంటే ఇక్కడ మనకి అండు రీడు ఉంటాయి అండు మీరు ప్రెస్ చేశారంటే బ్యాక్ వెళ్తారు రీడు మీరు ప్రెస్ చేశారంటే ఫ్రంట్ వస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సాఫ్ట్వేర్ చాలా కంఫర్టబుల్ గా మీకు సపోజ్ హెవీ ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి మనకి టైం లైన్లో లో చాలా ట్రాక్స్ ఉంటాయి కదా ఈ ట్రాక్స్ అన్నీ కనబడాలి అంటే మన టైమ్ లైన్ సైజ్ పెంచుకోవచ్చు అలాగే మీకు ఒకేళ్ళ ఈ ప్రివ్యూ ఎక్కువ కనబడాలి అనుకోండి మీరు ఈ ప్రివ్యూ వరకు సైజ్ పెంచుకోవచ్చు అలాగే మీకు ఒకవేళ మీడియా బిన్లో ఉన్న ఫైల్స్ అన్నీ అట్ ఏ టైం చూడాలి అంటే మనం ఇలాగా ప్రోగ్రామ్ మౌంటర్ సైజ్ తగ్గించుకొని మీడియా బిన్లో ఉన్న ఫైల్స్ అన్నీ చూడొచ్చు సో నార్మల్గా పెట్టేస్తున్నా నెక్స్ట్ మనం వీడియో ఎడిటింగ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్లో ఉన్న ఆప్షన్లు అన్నిటి గురించి చూద్దాం మనం ఎప్పుడైనా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి టైమ్ లైన్ జూమ్ లో ఉండాలి మన టైమ్ లైన్ జూమ్ చేసుకోవడానికి కింద ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ మీరు ప్రెస్ చేశారంటే మనకి టైమ్ లైన్ జూమ్ ఇన్ అవుద్ది అదే మీరు ఇటు సైడ్ ప్రెస్ చేశారంటే జూమ్ అవుట్ అవుద్ది ఇలా కాకుండా ఇక్కడ ఉన్న స్లైడర్ ద్వారా కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు చూడండి జూమ్ ఇన్ చేసా నెక్స్ట్ వచ్చేటప్పటికి నా వీడియో స్టార్టింగ్ వచ్చేటప్పటికి మరీ లాంగ్ అయిపోయింది నా వీడియో స్టార్టింగే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇలా చేయాలి అంటే మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ఏంటి మనం ఆల్రెడీ చూసాం ఇందా మనం స్ప్లిట్ చేసాం కదా సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి మన వీడియోని ట్రిమ్ చేయడమే సపోజ్ నాకు ఇక్కడదా ట్రిమ్ అవ్వాలనుకోండి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన చోట వరకు ట్రిమ్ చేశారంటే మీ వీడియో స్టార్టింగే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఇప్పుడు మీరు వీడియో ప్లే చేసిన కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్న వీడియో స్టార్ట్ అవుద్ది మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేశారంటే వీడియో స్టాప్ అవుద్ది నాకు ఎండింగ్ కూడా నాకు ఇక్కడ వరకు సరిపోద్ది అంటే మన ఎండింగ్ కూడా ట్రిమ్ చేసేయచ్చు ఇలా ట్రిమ్ చేసామంటే మన ఎండింగ్ ఇలా సెట్ అయిపోద్ది లేదు నా వీడియో నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే మనం కంట్రోల్ జెడ్లు ప్రెస్ చేసి అయినా బ్యాక్ వెళ్ళచ్చు లేదంటే మళ్ళీ బ్యాక్ ట్రిమ్ చేసేయండి చూడండి బ్యాక్ ట్రిమ్ చేసా అలాగే మన ఫ్రంట్ కూడా మొత్తం వచ్చేవాలి ఫ్రంట్కి కూడా ట్రిమ్ చేసేస్తున్నా అదే మనం స్ప్లిట్ ద్వారా చేయాలనుకోండి మీకు వీడియో ఎక్కడ దాకా స్ప్లిట్ అవ్వాలో ప్లేస్ సెట్ చేసుకొని ఇక్కడ మనకి స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేశారంటే మన వీడియో స్ప్లిట్ అయిపోద్ది మనకు అవసరం లేని బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలేట్ నెక్స్ట్ అలాగే ప్లేహెడ్ మీకు ఎక్కడ దాకా కావాలో అక్కడ సెట్ చేసుకొని ఈ స్ప్లిట్కి కూడా షార్ట్ కట్ ఉంది ఈసారి నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా షార్ట్ కట్ వచ్చేటప్పటికి వీడియో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి చూడండి అడిషనల్ బీట్ నాకు అవసరం లేదు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నా చూసారు కదా మీకు స్ప్లిట్ గురించి ట్రిమ్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా మన వీడియో ఎడిటింగ్ కూడా మన వీడియో ఇలా ప్లే చేస్తూ మనం ఇలా స్ప్లిట్ చేసి మనకు అవసరమైన బిట్లన్నీ అన్ని డిలీట్ చేసుకొని మన వీడియో అన్నది ఎడిటింగ్ చేస్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని తీసేసి మనకు నచ్చిన ఒక ఎంపీ త్రీ ఫైల్ని యాడ్ చేద్దాం ఇప్పుడు నీ వీడియో ప్లే చేసాను అనుకోండి నాకు బైక్ సౌండ్ వస్తుంది ఈ సౌండ్ నాకు అవసరం లేదు వీడియో నుంచి ఆడియో డిలీట్ చేయాలి అంటే మీరు ఓన్లీ ఆడియో సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు లేదంటే చూడండి వీడియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశారంటే ఇక్కడ డిటాచ్ ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేశారంటే మన వీడియో ఫైల్ నుంచి ఆడియో ఫైల్ సపరేట్ అయిపోద్ది ఈ ఆడియో ఫైల్ని మీకు నచ్చినట్టుగా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు లేదంటే సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ డిలేట్ అన్న ఉంటే డిలీట్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఎంపీ త్రీ ఫైల్ ని బ్యాక్ గ్రౌండ్ చేస్తున్నాను ఆల్రెడీ చేసుకున్నాను ఈ డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనకి ఎంపీ త్రీ ఫైల్ వచ్చేటప్పటికి ఆడియో ట్రాక్ లో వచ్చి ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఇక్కడ నాకు బ్యాక్ గ్రౌండ్ వాల్యూమ్ ఎక్కువ అయిపోయింది అలాగే నా వీడియోని దాటి ఆడియో ఫైల్ రన్ అవుతుంది ఇప్పుడు నేను ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసిన ఈ ఆడియో ఫైల్ ఎంతవరకు ఉందో మన ఫైల్ అంతవరకు ఎక్స్పోర్ట్ అవుద్ది ఈ ప్లేస్లో మనకి బ్లాక్ స్క్రీన్ వచ్చింది చూడండి నాకు అలా ఉండకూడదు నా వీడియో ఫైల్ ఎంత ఉందో అంతవరకు ఆడియో ఫైల్ రావాలి అలాగే వాల్యూమ్ తగ్గాలి మనం ట్రిమ్ అయినా చేయొచ్చు స్ప్లిట్ అయినా చేయొచ్చు నేనైతే స్ప్లిట్ చేస్తున్నా చూడండి బిట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో బటన్ ఎంపీ త్రీ ఫైల్ కి మన వాల్యూమ్ తగ్గించాలి అంటే ఈ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక లైన్ కింద కనబడుతుందండి అలాగే మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ కనబడుతుంది కదా మన హండ్రెడ్ పర్సెంటేజ్ కన్నా కిందకు మూవ్ చేసాం అంటే వాల్యూమ్ తగ్గుద్ది ఒక ఎయిటీన్ ఇచ్చాను ఇప్పుడు ప్లే చేసామంటే వాల్యూమ్ తగ్గి ప్లే అవుద్ది ఇంకా తగ్గాలి అంటే ఇంకా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మీరు వాల్యూమ్ తగ్గించడం గురించి చూసారు కదా అదే మీరు వాల్యూమ్ పెంచాలి అంటే ఈ ఆడియో ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేయడం చేయడం దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ వస్తాయి ఇక్కడ వాల్యూమ్ హండ్రెడ్ ఉంది కదా సపోజ్ మీరు అనుకోండి ఇప్పుడు మీరు ప్లే చేశారంటే అలాగే మనం ఇక్కడ కూడా వాల్యూమ్ తగ్గించుకోవచ్చు హండ్రెడ్ అంటే నార్మల్ హండ్రెడ్ కన్నా తగ్గించామంటే వాల్యూమ్ తగ్గుద్ది ఇక్కడ మీకు ఎంత కావాలి అన్నది డైరెక్ట్గా టైప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి నార్మల్గా బిన్లోకి వచ్చా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వాల్యూమ్ లో కూడా మనం అప్ అండ్ డౌన్స్ వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు చూడండి సపోజ్ నాకు ఇక్కడ వాల్యూమ్ డౌన్ అవ్వాలనుకోండి అనుకోండి ప్లే హెడ్ మీకు ఎక్కడైతే డౌన్ అవ్వాలో ఆ ప్లేస్ లో సెట్ చేసుకొని రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ యాడ్ వాల్యూమ్ పాయింట్ అని ఉంటుంది పాయింట్ యాడ్ చేసుకోండి ఇక్కడెక్కడ కావాలో ప్లే హెడ్ సెట్ చేసుకొని పాయింట్లు యాడ్ చేసుకోండి అలాగే నాకు ఇక్కడ పాయింట్ అలాగే చూ నా వీడియో స్టార్టింగే వాల్యూమ్తో ప్లే అవుతుంది ఇలా నాకు స్టార్టింగే వాల్యూమ్తో ప్లే అవ్వకూడదు జీరో వాల్యూమ్ నుంచి హండ్రెడ్కి రీచ్ అవ్వాలి నేను ఇక్కడ పాయింట్లు యాడ్ చేశాను కదా నాకు ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి జీరోలో ఉండాలి సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి నార్మల్గా హండ్రెడ్ ఉండాలి అలాగే మీకు ఎక్కడైతే వాల్యూమ్ తగ్గాలో ఆ పాయింట్ మీద క్లిక్ చేసి కింద ట్రాక్ చేశారంటే ఆ పాయింట్లో మీకు ఎంత పర్సంటేజ్ కావాలి హండ్రెడ్ అంటే నార్మల్ హండ్రెడ్ కన్నా తగ్గించామంటే వాల్యూమ్ తగ్గుద్ది నాకు ఎండింగ్ కూడా జీరోలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ప్లే చేసామంటే చూసారు కదా మనం ఇలా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కూడా సెట్ చేసుకోవచ్చు మన ఈజీగా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆడియో చెయ్యాలి అన్న చేయొచ్చు సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫేడ్ ఇన్ చేశాను సేమ్ అలాగే ఫేడ్ అవుట్ చేయాలి అంటే పాయింట్ ఎండింగ్కి మూవ్ చేసుకొని ప్లే హెడ్ కొంచెం ఫ్రంట్కి మూవ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ చేసి యాడ్ వాల్యూమ్ పాయింట్ అంటారు ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి జీరోలో పెట్టుకుంటారు హండ్రెడ్ వాల్యూమ్ నుంచి ఎండ్ అయ్యేటప్పటికి జీరోకి రీచ్ అవుద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఈ వీడియో పైన ఒక లోగో యాడ్ అవ్వాలి నేను ఆల్రెడీ ఒక పిఎన్జి ఫైల్ తీసుకున్నాను ఈ సాఫ్ట్వేర్ లో మనం లోగో యాడ్ చేసుకోవడానికి సపరేట్ ఆప్షన్లు ఉందండి మనం సపరేట్గా అయినా యాడ్ చేయొచ్చు లేదంటే మనం డైరెక్ట్గా డ్రాగన్ డ్రాప్ చేసి మీకు లోగో పైన ఉండాలి పైకి మూవ్ చేసుకోండి ఇలాగ మనం పైకి మూవ్ చేయంగానే మనకి సైజెస్ తగ్గించుకోవడానికి వచ్చుద్ది మీరు ఎక్కడైనా సైజెస్ తగ్గించుకోవచ్చు లేదంటే మనం మోర్ టూల్స్ లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం ఇక్కడ ఆప్షన్లు ఉంటాయి లోగో అన్నారంటే పైన లోగో సైజ్ వచ్చుద్ది అలాగే పైకి మూవ్ అయిపోద్ది మీకు ఒకే లోగో కిందకి కావాలనుకోండి కింద మూవ్ చేసుకోండి అలాగే రొటేట్ చేయాలి అంటే పైన ఒక సర్కిల్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేసి మనం రొటేట్ చేసుకోవచ్చు నార్మల్ గా స్ట్రైట్ ఉండాలి ఇప్పుడు ప్లే చేసాం అంటే ఇక్కడ నాకేమవుతుంది ఫ్రంట్ స్పేస్ ఉంది అలాగే ఎండింగ్ కూడా స్పేస్ ఉంది నాకు ఇలాగ స్పేస్ ఉండకూడదు నా వీడియో ఎంత ఉందో అంతవరకు నా లోగో రన్ అవ్వాలి అంటే నేను ఆల్రెడీ చెప్పా కదా మనం ట్రిమ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ట్రిమ్ చేసి మన వీడియో ఎంత ఉందో అంతకి ప్లే అయ్యేలాగా సెట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్లే చేసామంటే మన వీడియో మొత్తానికి లోగో అనేది రన్ అవుద్ది అలాగే మీరు ఈ లోగోని అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఒక స్టార్ యాడ్ అయింది కదా ఇది ఏంటంటే మనం ఇక్కడ లోగో అన్నది యాడ్ చేసాం దీనికే కాదు మనం ఏ ఎఫెక్ట్ అప్లై చేసినా ఇక్కడ ఒక స్టార్ అనేది యాడ్ అవుద్ది ఈ స్టార్ మీద డబుల్ క్లిక్ చేశారంటే ఈ స్టార్కి సంబంధించిన ఆప్షన్స్ చూడండి మనం ఏమేమి ఎఫెక్ట్స్ అప్లై చేసామో ఇవన్నీ కనబడతాయి దీని గురించి ఇంకా డీటెయిల్గా రాను రాని తెలుస్తుంది ప్రెజెంట్ మనం ఓన్లీ లోగో యాడ్ చేసాం కాబట్టి లోగో కనబడుతుంది ఇలా లోగో కాకుండా ఇంకా మీరు ఏమైనా ఎఫెక్ట్స్ అప్లై చేస్తే ఆ ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి ఓకే నాకు ఈ లోగో వద్దు అంటే ఇక్కడ క్లోజ్ చేశారనుకోండి లోగో అన్నది రిమూవ్ అయిపోద్ది ఇమేజ్ నార్మల్గా పెద్ద సైజులో వచ్చేసింది చూడండి దీన్ని డిలీట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం లోగో ఇంకో మెథడ్ కూడా యాడ్ చేయొచ్చు అన్నా కదా ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి మోర్ టూల్స్ లో ఇక్కడ లోగో అని ఉంటుంది లోగో మీద క్లిక్ చేసి యాడ్ లోగో అని మీకు కావాల్సిన లోగో ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నారంటే మనకి యాడ్ అయిపోద్ది చూసారు కదా లోగో ఆటోమేటిక్ గా మన వీడియో ఎంత సైజ్ ఉందో అంత సైజుకి వచ్చేస్తుంది దీన్ని డిలేట్ చేస్తున్నా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ వీడియో స్పీడ్ గా ప్లే అయ్యేలాగా స్లోగా ప్లే అయ్యేలాగా అలాగే రివర్స్ వీడియో కింద ఎలా చేంజ్ చేయాలో చూద్దాం మన వీడియో స్పీడ్ అవ్వాలి అంటే వీడియో మీద డబుల్ క్లిక్ చేయగానే వీడియో ప్రాపర్టీస్ వస్తాయి ఇక్కడ మనకి స్పీడ్ అని ఉంది కదా స్పీడ్ నార్మల్ వచ్చేటప్పటికి హండ్రెడ్ ఈ హండ్రెడ్ కన్నా మనం ఇంక్రీజ్ చేసామంటే మన వీడియో స్పీడ్ అయిపోద్ది ఇక్కడ మీరు టైమ్ లైన్లో అబ్జర్వ్ చేసిన నా వీడియో డ్యూరేషన్ తగ్గిపోద్ది అలాగే స్పీడ్గా ప్లే అవుద్ది అదే మీకు స్లోగా ప్లే అవ్వాలనుకోండి హండ్రెడ్ కన్నా తక్కువ ఇవ్వాలి ఒక థర్టీ త్రీ ఇచ్చారంటే మీ వీడియో బాగా స్లోగా ప్లే అవుద్ది చూడండి ఫస్ట్ స్పీడ్ గురించి చూద్దాం నేను ఒక వన్ నైంటీ టూ ఇచ్చా ఇప్పుడు ప్లే చేసామంటే మన వీడియో స్పీడ్గా ప్లే అవుద్ది స్పీడ్ కావాలి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేయడం అయినా టైప్ చేసేయచ్చు ఒక త్రీ హండ్రెడ్ కావాలి అంటే త్రీ హండ్రెడ్ టైప్ చేశారంటే ఇంకా స్పీడ్గా స్లోగా కావాలి అంటే హండ్రెడ్ అంటే నార్మల్ హండ్రెడ్ కన్నా తక్కువ టైప్ చేసుకోండి ఫిఫ్టీ ఇస్తున్నా ఇప్పుడు ప్లే చేశారంటే స్లోగా నార్మల్గా హండ్రెడ్ పెట్టేస్తున్నా ఇలాగ మీరు ఇక్కడ ఉన్న స్లైడర్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేటప్పటికి మన వీడియో రివర్స్ అవ్వాలనుకోండి ఇక్కడ మనకి రివర్స్ అని ఉంది కదా వీడియో సెలెక్ట్ చేసుకొని రివర్స్ దగ్గర మార్క్ పెట్టారంటే మీ వీడియో ఆటోమేటిక్ గా రివర్స్ వీడియో కింద చేంజ్ అవుద్ది ఇప్పుడు మీరు ప్లే చేసిన రివర్స్ లో ప్లే అవుద్ది నార్మల్ అయిపోవాలి అంటే మార్క్ తీసేయండి నెక్స్ట్ అలాగే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఇందాక మనం వాల్యూమ్కి అప్లై చేసాం కదా నా వాల్యూమ్ జీరో నుంచి హండ్రెడ్కి రీచ్ అవ్వాలి అలాగే మన ఫేడ్ అవుట్ వచ్చేటప్పటికి వాల్యూమ్ హండ్రెడ్ నుంచి జీరోకి రీచ్ అవ్వాలి ఇలా అప్లై చేసాం అదే ఆప్షన్ మన వీడియోకి వీడియోకి వచ్చేటప్పటికి ఒపాసిటీ అండి మనకి జీరో ఒపాసిటీతో అయ్యి హండ్రెడ్కి రీచ్ అవుద్ది హండ్రెడ్ ఒపాసిటీ నుంచి జీరోకి రీచ్ అవుద్ది సో నాకు ఫేడింగ్ వచ్చేటప్పటికి ఎన్ని సెకండ్స్ ఉండాలి నాకైతే వన్ సెకండ్ సరిపోద్ది వన్ సెకండ్ ఇచ్చా మనకు ఫస్ట్ జీరో ఒప్పసిటీలోకి వెళ్ళిపోయింది అందుకే మన వీడియో బ్లాక్ స్క్రీన్లో కనబడుతుంది ప్లే చేసామంటే చూసారు కదా మనకి స్టార్టింగ్ బ్లాక్ స్క్రీన్తో స్టార్ట్ అయ్యి నార్మల్గా వీడియో అవుద్ది ఎండింగ్ కూడా మనకి నార్మల్గా ఉంది నాకు ఇలా ఎండ్ అవ్వకూడదు ఇక్కడ కూడా నాకు బ్లాక్ స్క్రీన్తో ఎండ్ అవ్వాలనుకోండి ఫేడ్ అవుట్ వచ్చేటప్పటికి వర్ణిస్తున్నా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఎండింగ్కి వెళ్ళేటప్పటికి బ్లాక్ అయిపోద్ది ప్లే చేస్తున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ స్నాప్షాట్ ఆప్షన్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ ఫుల్ ట్యూటోరియల్ చూడాలి అంటే మనకి ఫుల్ ట్యుటోరియల్ కూడా ఎక్కువ టైం ఏం లేదు వన్ అవర్ ఉంది ఈ వన్ అవర్ వీడియోలో మీరు ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ చూసారు మీకు ఈ ఫుల్ కోర్స్ వీడియో లింక్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే ఫుల్ కోర్స్ వీడియో ఓపెన్ అవుద్ది మీరు ట్వంటీ మినిట్స్ తర్వాత నుంచి మిగతా ఫార్టీ మినిట్స్ వీడియో చూస్తే సరిపోద్ది అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను అందులో కొన్ని ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుద్దాం